నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్ ఒకేసారి లక్ష కెమెరాలు వీక్షించేలా తెరల ఏర్పాటు జైదేపూర్ మండలంలో ఉప సర్పంచ్ ఘాతుకం బైక్ పక్కకు జరిపినందుకు యువకుడిని చితకబాదిన బింగి మల్లేశం నిజాంపేట మండలంలో 11వ రోజుకు చేరుకున్న విఆర్ఏల సమ్మె విఆర్ఏలకు పే స్కేల్ జీతం అమలు చేయాలని డిమాండ్ కొల్చారం మండలంలో పర్యటించిన కలెక్టర్ హరీష్ తల్లిపాల వారోత్సవాల్లో పాల్గొన్న అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గురువారం ప్రారంభించారు. అంతకు ముందు కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్దకు వచ్చిన సీఎం కేసీఆర్ కు ద్విచక్ర వాహనాలతో పోలీసులు ఘన స్వాగతం పలికారు. అనంతరం హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి, సీఎస్ సోమేష్ కుమార్ తో కలిసి పోలీస్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్ శిలాఫలకం వద్ద పూజలు చేసి దాన్ని ప్రారంభించారు. అనంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సీఎం కేసీఆర్ పరిశీలించారు. సంతోషంగా సమాధానంగా నెమ్మది కలిగి జీవించినట్టు ప్రభు దయచేయమని బంగారు తెలంగాణగా ప్రభు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని విడిపించేందుకని ప్రభు వారి ఆలోచన తలపులన్నింటినీ కూడా నెరవేర్చి ఈ ఉద్దేశం ప్రభు నైతిక విలువలు సమాజ విలువలను కాపాడుకుంటూ ప్రభు ముందుకు సాగుతున్న నీ కృప నడిపింపును దయచేయమని సీఎం గారి యొక్క మరి నాయకత్వాన్ని వర్ధలు చేయమని వారి యొక్క కుటుంబాన్ని వారి సేవను వారి భారం వారి పరిచయాన్ని దీవించమని యేసు నామాన్ని ప్రార్థిస్తున్నాము తండ్రి. فأما اليتيم فلا تقهر وأما السائل فلا تنهر وأما بنعمة ربك فحدث صدق الله العظيم. వ్యవసాయ రంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునూతల మండలం మామిళ్లపల్లిలో నూతనంగా నిర్మించిన ఏఎంఆర్ ఆగ్రోస్ రైస్ మిల్లు మంత్రి ప్రారంభించారు. సీఎం కేసీఆర్ వ్యవసాయంతో పాటు వాటి అనుబంధ సంస్థలను కూడా అదే స్థాయిలో విస్తరిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రత్యేకించి వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఫలితాల కారణంగా గణనీయమైనటువంటి ఉత్పత్తులు వ్యవసాయ ఉత్పత్తులు పెరిగినాయి. ఆ కారణంగానే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు బ్రహ్మాండంగా ఏటేటా పెరిగిపోతున్నాయి. అధిక సంఖ్యలో అవి ఏర్పాటు చేస్తున్నారు వ్యవసాయకులు అనేటువంటి పారిశ్రామికవేత్తలు. దీని మూలంగా స్థానికంగా ఎక్కడికక్కడ ఉపాధి రావడంతో పాటు వర్తక వ్యాపారం పెరుగుతూ ఉంది. తెలంగాణ ఆర్థిక వృద్ధి రేట్లో ఇవన్నీ కూడా భాగస్వామ్యం అవుతున్నాయి. తెలంగాణ వచ్చేకంటే ముందు జిల్లా కేంద్రాలు నియోజకవర్గ కేంద్రాల్లో కూడా పార్బాయిల్ మిల్లు పెట్టాలంటే అది ఒక పెద్ద కళ. అటువంటిది వల్ల మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరించినటువంటి విధంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పోతూ ఉన్నాయి. రాష్ట్రంలో అనూహ్యంగా పెరిగి వస్తున్నటువంటి వ్యవసాయ ఉత్పత్తుల వినియోగానికి దాని ప్రాసెసింగ్కు వాల్యూ అడిషన్కు ఉపయోగపడేటువంటిది. ప్రాసెసింగ్ జరిగి విలువ ఆధారిత ఉత్పత్తిగా దేశంలోని ఇతర ప్రాంతాలకు పోవడానికి దోహదపడుతుంది. వేలాది మందికి ఉపాధి వస్తూ ఉంది. ఒక్కొక్క యూనిట్ మూలంగా ఇవాళ ఈ యూనిట్ ఉందంటే సుమారు ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక 500 మందికి ఉపాధి వస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పీనపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అనుచరులు జాతీయ జెండాను అవమానించే విధంగా పోస్టులు పెట్టారు. జాతీయ జెండా మధ్యలో తెల్ల కలర్ ఉండే చోట గులాబీ రంగు పెట్టడంతో విమర్శలు వస్తున్నాయి. ఎమ్మెల్యే రేగా కాంతారావు ఫోటోతో పాటు జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య ఫోటోను కూడా పెట్టారు. దీనిని నేరుగా రేగా యూత్ సీతంపేట గ్రామానికి చెందిన సోషల్ మీడియా గ్రూప్ లో పోస్ట్ చేశారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం బానూరులో ఒక ఇంట్లో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. వివాహిత తన చిన్నారితో సహా వరుసకు మరదైన ఓ యువకుడితో కలిసి ముగ్గురు అనుమానాస్పదంగా ఉరివేసుకుని మృతి చెందారు. అంతేకాక ఈ ముగ్గురు కూడా ఒకే చుండికి ఉరివేసుకుని చనిపోయినట్లు అక్కడి సన్నివేశాన్ని చూస్తే తెలుస్తోంది. ఇక ఈ మృతి చెందిన బాసుదేవి కుబ్సు రేఖ సోనంలు మధ్యప్రదేశ్ కు చెందిన వలస కూలీలుగా పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యలపై పలు అనుమానాలు రావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బానూరు పోలీసులు తెలిపారు. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 19,893 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనికి ముందు రోజు 17,135 కేసులు వచ్చాయి. మరోవైపు గత 24 గంటల్లో 20,419 మంది కోలుకున్నారు. 53 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా నమోదైన కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్య ఎక్కువ కావడం గమనార్హం. ప్రస్తుతం దేశంలో పాజిటివిటీ రేటు 4.3%, రికవరీ రేటు 98.50% ఉంది. ఉప సర్పంచ్ హోదాలో ఉంటూ చిన్న విషయానికి ఓ యువకుడిపై కర్రతో దాడి చేసి కొట్టిన జగదేపూర్ మేజర్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ బింగి మల్లేశంపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు బాధిత కుటుంబ సభ్యులు. జగదేపూర్ మేజర్ గ్రామ పంచాయతీ మదిర గ్రామం నవీనగర్ కు చెందిన వృద్ధుడు గుర్రాల భిక్షపతి ఇటీవలే మృతి చెందగా మంగళవారం మృతిని అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే అక్కడి నుంచి వెళ్లే క్రమంలో ఉప సర్పంచ్ బింగి మల్లేశం బైక్ రోడ్డుకు అడ్డంగా ఉందని కనకయ్య పక్కకు జరిపాడు. దీంతో నా బైక్ ఎలా జరుపుతావని కనకయ్యపై ఆగ్రహించిన ఉప సర్పంచ్ మల్లేశం పక్కన ఉన్న కర్రతో కనకయ్యపై దాడి చేసి తీవ్రంగా కొట్టినట్లు బాధిత కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆరోపించారు. ఉప సర్పంచ్ బింగి మల్లేశంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తమకు తగిన న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. ఉప సర్పంచ్ అనే వ్యక్తి బండి తీసుకొచ్చి మధ్యలో పెట్టిన బండి కనకయ్య అనే వ్యక్తి బండి తీయమని బండి దిగి వచ్చి విచిత్రంగా పారకమ్మ తీసుకొని దాడి చేయడం జరిగింది. దాన్ని అక్కడ సంఘటన స్థలం దగ్గర నేనే ఉన్నాను. దానికి సాక్ష్యం నేనే. కొట్టి నిజమే కదా? ఆ కొట్టింది నిజమే. సుబ్ కనకయ్య నవీనగర్ అది మా అన్న కొడుకు ఒక కులం పెద్దమంటే ఒక ఆయన చనిపోతే పెద్దమని చనిపోతే సాగు చేసి డబ్బులు మా పంచుతానికి వచ్చినారు. రోడ్డు మీద బండి పెడితే తీయమని చెప్పి పెద్దమంటే కొట్టుకుంటే మేము వద్దు బైక్ తోవల పెట్టి తీయమని అంతసేపట్లో పారకమ్మ తీసుకొని మేము ఇటు మనిషి వచ్చే వరకల్లా రెండు దెబ్బలు కొట్టింది. అన్న కనకయ్య నిన్న ఒక మా ఊళ్ళో ఒక ఆయన పెద్ద మనిషి చనిపోవడం జరిగింది. అక్కడ సాగుగాడికి పోయారు, బొంద తోడారు, బొంద పెట్టారు. డబ్బులు పనులకు డబ్బులు ఇస్తారు కదా, అక్కడికి వచ్చి ఆడ కూర్చున్నారు. ఆ పెద్ద మనుషుల మధ్యలోకి ఉప సర్పంచ్ బండి తీసుకొచ్చింది జరిగింది. ఆ బండి మధ్యలో తీసుకొస్తే బండి పక్క పెట్టమని మా అన్న చెప్పిండు. చెప్తే నా నివేదన నాకు చెప్పేదని అక్కడ పక్కకు ఉన్న పారకమ్మ తీసుకొని కొట్టిండు. వీపులో కొట్టిండు, కింద కొట్టిండు, నాలుగైదు దెబ్బలు కొట్టిండు. మరీ కొట్టుడు అంటే మరీ దారుణమైన కొట్టుడు. ఒకసారి మీకు దెబ్బలు కనిపిస్తాయి చూడండి, మరీ ఘోరంగా మొత్తం కమిలిపోయినాయి. ఆయనకు నడవడానికి వస్తలేదు, నిలవడానికి వస్తలేదు. మరి ఏం పెట్టుకున్నా మనసులో ఏం పెట్టుకున్నా మాకు తెలియదు మొత్తం లేదు. మరి దారుణం కొట్టుడు అంటే మరి దారుణంగా కొట్టిండు. అందుకే నేను చెప్పవలసి ఉంది. ఒకవైపు కొట్టినప్పుడు నువ్వు రా పక్క పండి, కొట్టినప్పుడు ఆయన కొట్టినప్పుడు పక్క పండు. జగదీపూర్ పిఎస్లో ఖచ్చితంగా కేసు కావాలని చెప్పినాము, కేసు నమోదు చేస్తామన్నారు. కేసు పెట్టడం జరిగింది. ఇప్పుడే ఎఫ్ఐఆర్ అప్పుడు సాయంత్రం వస్తుంది తీసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన విధంగా వీఆర్ఏలకు పే స్కేల్ ద్వారా వేతనాలు వెంటనే అమలు చేయాలని కోరుతూ జయదేపూర్ మండల కేంద్రంలో వీఆర్ఏల మండల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె గురువారానికి 11వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వీఆర్ఏలో తహసీల్దార్ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరాస్తా వరకు చేరుకుని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. రెవెన్యూలో క్రింది స్థాయి ఉద్యోగులుగా అన్ని రకాల పనులు చేస్తున్న వీఆర్ఏలను చిన్నచూపు చూడటం సరైంది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమంలో వీఆర్ఏల మండల అధ్యక్షులు శ్రీను, నాయకులు ఆంజనేయులు, సంజీవులు, సత్యనారాయణ, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వీఆర్ఏల నిరవధిక సమ్మె 11వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా నిజాంపేట మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వద్దకు వీఆర్ఏలు ర్యాలీగా బయలుదేరి భారత రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వీఆర్ఏల జిల్లా కోశాధికారి రాగుల అశోక్ మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన వీఆర్ఏల హామీలను నెరవేర్చాలన్నారు. 55 సంవత్సరాల పైబడ్డ వారి కుటుంబ వీఆర్ఏ ఉద్యోగం ఇచ్చేలా కృషి చేయాలని అర్హత బట్టి ప్రమోషన్లు కల్పించాలని వారు రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల మండల అధ్యక్షులు తిరుమల్, ఉపాధ్యక్షులు రంజిత్, జనరల్ సెక్రటరీ రమేష్, కోశాధికారి బత్తులబాబు, మంజుల, రోజా తదితరులు పాల్గొన్నారు. వీఆర్ఏల సమ్మె రాష్ట్రవ్యాప్తంగా జరుగుతుంది కాబట్టి ఈరోజు అంబేద్కర్ గారికి భారత రాజ్యాంగ నిర్మాత గారికి మనము పూలమాల వేసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. 5 సంవత్సరాలు గడిచిన అతిగతి లేకుండా పోయిన జీవాను వెంటనే తక్షణమే విడుదల చేయకుంటే రాబోయే రోజుల్లో మా యొక్క కార్యచరణ ఉధృతం చేస్తాము. ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నాల కొనుక మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ప్రభుత్వాన్ని. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇరువుల కర్మాగారం ఉద్యోగాలకు ఎమ్మెల్యే అనుచరులు డబ్బులు వసూలు చేశారని తిమ్మర్ మల్లన్న ఆరోపించారు. రామగుండం వస్తారని ప్రకటించారు. ఈ క్రమంలో అధికార ప్రతిపక్ష నేతలకు పోలీసులు గృహ నిర్బంధం చేశారు. తమపై ఆరోపణలు నిరూపించాలని ఎమ్మెల్యే కోరికంటి చందర్ ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. క్యాంపు కార్యాలయం నుంచి ఇరువుల కర్మాగారానికి బయలుదేరుతున్న ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పార్టీ శ్రేణులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. కోరికంటి అందరిని పోలీసులు బలవంతంగా కార్యాలయంలోకి తీసుకుని నిర్బంధించారు. పెద్దపల్లి జిల్లాలోని ప్రగతి నగర్ చౌరస్తా వద్ద పోలీసులు హెల్మెట్ ధరించిన వాహనదారులకు పువ్వులను ఇచ్చి అభినందించారు. అలాగే నెంబర్ ప్లేట్లు, ధృవీకరణ పత్రాలు లేని వారిని అదుపులోకి తీసుకుని చలానలు విధించారు. ఇకపై తరచూ తనిఖీలు నిర్వహిస్తామని, అందరూ తప్పకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. పెద్దపల్లి పట్టణం మరియు మండల గ్రామాలలో కూడా మేము ఈ అవేర్నెస్ను కల్పించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ రోడ్డు నియమ నిబంధనలు పాటించాలి, లైసెన్స్ కంపల్సరీ తీసుకోవాలి, హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలి, మద్యం త్రాగి వాహనాలు నడపకూడదు, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి. ఎందుకంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎదుటి వ్యక్తులకు కానీ, ఎదుటి వాహనాలకు కానీ, మన వాహనం కానీ, మన వ్యక్తులకు కానీ ఎలాంటి నష్టం జరగకూడదు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని గిరిజన వసతి గృహంలో నీళ్లచారు, బుడకని అన్నం పెడుతున్నారని కలెక్టర్కి ఫిర్యాదు చేశారు విద్యార్థులు. దీంతో హాస్టల్ని తనిఖీ చేశారు అర్బన్ తహసీల్దార్ ఆరిఫుద్దీన్. వంటలు సరిగ్గా లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూ పాటించకుండా వంటలు చేస్తున్నారని విద్యార్థులు తహసీల్దార్కు తెలియజేశారు. హాస్టల్లో విద్యార్థులకు పెడుతున్న వంటలపై కలెక్టర్కు నివేదిక పంపుతామన్నారు తహసీల్దార్. సరి అయిన భోజన సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. సరిగా ఉడకనట్టు అన్నము పిల్లలకు వండించడం వల్ల పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు. దయచేసి మా బాధలను పరిష్కరించి విద్యార్థి యొక్క బాధను సంస్కరించాలని కోరుకుంటున్నాను. రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నెల 7న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. గురువారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, మేచల్, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలో యెల్లో అలర్ట్ ను జారీ చేసింది. శుక్రవారం కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి, భువనగిరి, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఈ నెల 9వ తారీఖున బీడీ కార్మికుల జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా నాయకులు బాలమణి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె నిజాంపేట మండల కేంద్రంలోని బీడీ కార్మికులతో ఆమె మాట్లాడారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ బీడీ పరిశ్రమలో చాలా మంది బీడీ కార్మికులు ఆధారపడి ఉన్నారని రాష్ట్ర కనిపి పిలుపు మేరకు జిల్లా మహాసభలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 8 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నప్పటికీ బీడీ కార్మికుల స్కాలర్షిప్ అందించడం లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్కాలర్షిప్ అందజేస్తారని బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి బీడీ కార్మికులకు చేసింది ఏమీ లేదన్నారు. బీడీ కార్మికుల సమస్యల పరిష్కారానికే జరిగే జిల్లా మహాసభలను బీడీ ఫ్యాక్టర్స్ టేకేదారులు పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో లంగర్ బీడీ ఫ్యాకర్స్ తాడెం రాజు, గుడ్లబాబు రాజు తదితరులు పాల్గొన్నారు. 8వ నెల 9వ డేట్ నాడు బీడీ కార్మికుల జిల్లా మహాసభలు జరగబోతున్నాయి. జిల్లా మహాసభలను కార్మికులందరూ, కార్మికులు, టేకదారులు, ప్యాకర్లు పెద్ద ఎత్తున జయప్రాణం చేయాలని చెప్పి సిఐటీగా కోరుచున్నా. ఈ ప్రాంతంలో బీడీ కార్మికులు ఎక్కువ శాతం ఉన్నారు. బీడీ పరిశ్రమ మీదనే ఆధారపడి ఉన్నారు కాబట్టి జిల్లా మహాసభలు కూడా ఇక్కడనే పెట్టాలని చెప్పి రాష్ట్ర కమిటీ మేరకు నిర్ణయం జరిగింది. నిజాంపేట ఎల్లమ్మ టెంపుల్ దగ్గర ఫంక్షన్ హాల్లో మహాసభ జరుగుతుంది. అందరూ కార్మికులు, దీనికి ప్యాకర్స్, అట్లే టేకదారులు కూడా సహకరించి పెద్ద ఎత్తున రాగలరని కోరుచున్నా. తల్లిపాలు చాలా శ్రేష్టమైనవని, బిడ్డ ఎదుగుదలకు రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి ఎంతో దోహదపడతాయని మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్, అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. కొల్చార మండలం అప్పాచిపల్లి గ్రామంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా పౌష్టిక ఆహారంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హరీష్, అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ హాజరయ్యారు. అనంతరం గర్భిణీలకు సామూహిక శ్రీమంతాలు చేసి చిన్నపిల్లలకు అన్నప్రాసనలు చేశారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ మొక్కలు నాటి నీళ్లు పోశారు. పక్కనే శిథిలావస్థకు చేరిన తాత్కాలిక అంగన్వాడీ భవనాన్ని కలెక్టర్ పరిశీలించి మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తారని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరీష్ మాట్లాడుతూ తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చలం, ఝాన్సీ లక్ష్మి యాదగిరి, ఐసీడీఎస్ అధికారులు బ్రహ్మగ్న లక్ష్మి, నరసమ్మ, ఆరోగ్య సిబ్బంది నవీన, పంచాయతీ ఏఈ ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు. గర్భంలో ఉన్నప్పుడు పిల్లలు కూడా తల్లి నుంచే వస్తారు కాల్షియం ఎక్కువ. సో మీరు కాల్షియం తక్కువ తీసుకున్నారంటే ఫస్ట్ పిల్లలు ఏం చేస్తుందంటే లోపల ఉన్న పిండము మీ ఎముకల్లోంచి కాల్షియం తీసేస్తుంది. సో మీకు మరీ తక్కువ కాల్షియం ఉంటే పిల్లలు కూడా ఇబ్బంది. మీకు ఒక రకంగా కాల్షియం ఉందంటే మీకు ఇబ్బంది. విచారం చాలా మంది ముసలోళ్ళు చూస్తుంటారు, కాళ్ళు పోయి నడుస్తుంటారు ఇలా, ఎందుకంటే వాళ్ళకు సరిగా చిన్నప్పటి నుంచి కాల్షియం సరిగా తీసుకొని ఉంటారు. సో మీకు కూడా తల్లులు కూడా ఫ్యూచర్ లో ఇబ్బంది రాకుండా ఐరన్ ఫోలిక్, కాల్షియం బాగా తీసుకోవాలి. మనం తినే ఆహారంలో ప్రోటీన్స్ కూడా ఖచ్చితంగా బాగుండాలి. అందుకనే మీకు గుడ్డు పాలు ఇవ్వడం జరుగుతుంది. కాల్షియం ఉంటుంది పాలలో. సో ఏవైతే ఇక్కడ అంతా ఇస్తున్నారో అవి ఊరికే ఇవ్వడం కాదు, మీకు మీ పిల్లలకి భవిష్యత్తు ఇచ్చేటువంటి ఆహారం. అంతేకాకుండా ఇంకొకటి కూడా చెప్తాను, మీ కరెక్ట్గా మీ ఆహారం కరెక్ట్గా ఉంటే కడుపులో ఉన్నప్పుడు పిల్లవాడికి బ్రెయిన్ ఏదైతే ఉందో అది కడుపులో ఉన్నప్పుడే ఎవరు అవుతారు, బ్రెయిన్ ఒకటి, లంగ్ ఒకటి, ఇవన్నీ మనం ఆహారం సరిగా తీసుకోకపోతే ఆ పిల్లవాడు పుట్టబోయే పిల్లవాడి తెలివితేటల మీద కూడా ఇది పడే అవకాశం ఉంది. కాబట్టి మీరు అందరూ కరెక్ట్గా భోజనం చేయడం కానీ భోజనం కూడా క్వాలిటీ భోజనం అంటే ఇచ్చేటువంటి ప్రోటీన్స్, కాల్షియం. రామాయంపేట మున్సిపల్ పరిధిలోని కోమటిపల్లిలో డ్రోన్ ద్వారా పురుగుల మందల పిచికారీపై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మండల వ్యవసాయ అధికారి రాజనారాయణ రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు మోతాదుకు మించి పురుగుల మందులు, తెగులు మందులు వాడటం వల్ల రైతు యొక్క పెట్టుబడి ఖర్చు పెరగడంతో పాటు వాతావరణ కాలుష్యం, భూమి మరియు నీటి కాలుష్యం జరుగుతుందన్నారు. పంట కాలంలో సుమారు 4 నుంచి 5 సార్లు వివిధ రకాల పురుగుల మందులు, ఎరువులను పిచికారీ చేసుకోవాల్సి ఉంటుందని, కానీ కూలీల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో మరియు పిచికారీ చేసే సమయంలో అతి శక్తివంతమైన మందుల ప్రభావం వల్ల రైతుల యొక్క ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో వీటిని ప్రత్యామ్నాయంగా డ్రోన్ల ద్వారా పిచికారీ చేసే విధానంపై కొమ్మటిపల్లి గ్రామంలో రైతులకు అవగాహన కల్పించారు. ఈ డ్రోన్ పద్దతి ద్వారా తక్కువ సమయంలో తక్కువ నీటితో అతి సమర్థవంతంగా సరైన మోతాదులో పురుగుల మందులను పిచికారీ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాజనారాయణతో పాటు కంపెనీ ప్రతినిధులు, రైతులు, వ్యవసాయ విస్తరణ అధికారి రాజు తదితరులు పాల్గొన్నారు. 5-6 గంటల్లో వేసే పని 15 నిమిషాల్లో వేసేస్తాయి.
ఎకరాకు నీకు 15-20 నిమిషాల కంటే ఎక్కువ పడుతుంది. ఆ దాంట్లోనైతే నీకు ఎన్ని లీటర్లు పడుతుంది? 15-20 బిందెలు నీళ్ళు పడతాయి అంతేనా? దీనిలో ఒక బిందె నీళ్ళు చాలు. మీకు డౌట్ రావచ్చు, సార్ నేను 200 పెడితేనే మొత్తం నడుస్తలేదు చేను అంతా, 20 నీళ్ళతో నడుస్తుంది దాన్ని. దాంట్లో నాజిల్స్ అట్లుంటాయి, నాజిల్స్ అని నాజిల్స్ మనం కలిపే మందు యొక్క కాన్సన్ట్రేషను. వీటన్నిటి వల్ల ఏంటంటే మొక్క మీద పడ్డా కూడా ఏడ జర్రంతా పడ్డా కూడా మొత్తం మొక్క అంతా పనిచేసేటట్టు ఉంటుంది. మనకేమైపోతుంది అంటే ఎప్పుడన్నా 5-6 ఎకరాలు చేసుకోవాలనుకున్నప్పుడు ఇట్లాంటిది ఇది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇంకో చక్కని అవకాశం ఏంటంటే ఈ దాదాపు ఒక్కొక్క కంపెనీ నుంచి 5 నుంచి 10 లక్షల మధ్యలో ఉన్నాయి. కంపెనీలను బట్టి ఉంటుంది, బ్యాటరీలను బట్టి ఉంటుంది, దాని ఎఫిషియన్సీని బట్టి ఉంటుంది. మనం ఇప్పుడు ట్రాక్టర్ తెచ్చుకున్నాం ఇంతకుముందు 10 లక్షలు పెట్టి, బయటలో దున్ననికి పోతలేమా? ఫ్యూచర్లో కూడా ఇదే వస్తుంది, ఇంకొక 6 నెలల తర్వాత ఇదే వస్తుంది. ఎవరన్నా మంచిగా ఇక్కడ రాంపేటలో 17,000 ఎకరాలు ఉంది, 17,000 ఎకరాలలో నీకు ఎంత కాదన్నా ఒక నెల రోజులు నెల 15 రోజులు మందులు ఖచ్చితంగా కొట్టాల్సిందే. గుల్కలేనికో లేకపోతే మొయ్యి పురుగు వచ్చినప్పుడో లేకపోతే దోమ వచ్చినప్పుడో లేకపోతే గ్రోత్ లేనప్పుడు ఫర్టిలైజర్ కొట్టనికో ప్రతి దానికి కావాల్సిందే. ఇప్పుడు మీరు ఏమన్నా ఛార్జ్ చేస్తున్నారా? ఇప్పుడు ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అంటే ఏమన్నా డెమోస్ 8 లక్షలు ఎట్లయితే ట్రాక్టర్ పెట్టుకొని మనం చేసుకుంటున్నామో ఇది 10 లక్షల వరకు అనుకుంటాం సపోజ్. రేపు మళ్ళీ బ్యాంకు లోన్స్ వస్తాయి, రేపు గవర్నమెంట్ కూడా వీటికి రేపు మనం ఇవన్నీ బాగున్నాయి అంటే ఫ్యూచర్లో మనకు సబ్సిడీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బీఆర్ఏల నాణ్యమైన డిమాండ్ను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వైఎస్ఆర్టీపీ నర్సాపు ఇన్ఛార్జ్ గౌరీ గారి ఆగమయ్య అన్నారు. కొల్చారం బస్టాండ్ ఆవరణలో డిమాండ్ల సాధన కోసం బీఆర్ఏలు చేస్తున్న దీక్ష 11వ రోజుకు చేరుకుంది. 11వ రోజు దీక్షలు చేస్తున్న బీఆర్ఏలకు వైఎస్ఆర్టీపీ నర్సాపు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆగమయ్య సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆగమయ్యను బీఆర్ఏలు షార్వాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బీఆర్ఏలు వంటావార్పు చేసి ప్రధాన రహదారిపై సహపంక్తి భోజనాలు చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం బీఆర్ఏలు మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఉద్యమం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్టీపీ నేతలు రాజేష్ నాయక్, నాగేష్ నాయక్, బాబు నాయక్, శివ, వేముల లక్ష్మీనారాయణ, దుర్గేష్, శ్రీహరి, ఆబేద్ ఖాన్, సాయి గౌడ్, బీఆర్ఏ అబ్బాస్, గిరి తదితరులు పాల్గొన్నారు. శర్మిల గారి పార్టీ నుంచి అంజన గారు, ఆగమయ్య గారు మాకు మరి ఎంతో ప్రేమతో ఈరోజు విందును ఏర్పాటు చేసినారు. వారికి, వారి పార్టీకి మా యొక్క హృదయపూర్వక వందనములు. మరి ఇంతవరకు ఎవరు కూడా రాలేరు, మాకు ఎలాంటి హామీ కూడా నెరవేర్చలేకపోతున్నారు. కాబట్టి సీఎం గారు ఆలోచించి బీఆర్ఓలను వారి వారి స్థానంలో వారికి ఉద్యోగాలు కల్పించినారు. అదేవిధంగా మాకు అసెంబ్లీలో ఇచ్చినటువంటి హామీలను వెంటనే విడుదల చేసి మమ్మల్ని ఆదుకోవాలని మనవి చేస్తూ ఈ యొక్క విందు భోజనం ఏర్పాటు చేసిన శర్మిలక పార్టీ వారికి వందనాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. కేరళలో భారీ ఎత్తున పేలుడు పదార్థాలు దొరకటం కలకలం రేపుతుంది. పాలక్కాడ్ జిల్లా షోర్నూర్ ప్రాంతంలో ఒంగల్లూరులోని 8,000 జెలటన్ స్టిక్స్ దొరికాయి. 40 పెట్టిల్లో ఉన్న 8,000 జెలటన్ స్టిక్స్ ను ఒక క్వారీ సమీపంలో వదిలేసి వెళ్లారు. క్వారీలో పేలుడు జరపడం కోసం తెచ్చి వాటిని వదిలేసి ఉంటారని భావిస్తున్నారు. వాటిని గుర్తించిన పోలీసులు షోర్నూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. న్యూస్ ముగించే ముందే హెడ్లైన్స్ మరోసారి. కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్, ఒకేసారి 100,000 కెమెరాలు వీక్షించేలా తెరల ఏర్పాటు. జైనైపూర్ మండలంలో ఉప సర్పంచ్ ఘాతుకం, బైక్ పక్కకు జరిపినందుకు యువకుడిని చితకబాదిన బింగి మల్లేశం. నిజాంపేట మండలంలో 11వ రోజుకు చేరుకున్న వీఆర్ఏల సమ్మె, వీఆర్ఏలకు పే స్కేల్ జీతం అమలు చేయాలని డిమాండ్. కొల్చారం మండలంలో పర్యటించిన కలెక్టర్ హరీష్, తల్లిపాల వారోత్సవాల్లో పాల్గొన్న అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. నమస్కారం.